షాకింగ్ అన్నమాట, బ్రేకింగ్ న్యూస్. సో సెకండ్ వీక్ ఒక మనం అసలుకి అన్ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయినట్టు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రజెంట్. సో ఫస్ట్ సేవ్ అయింది అయితే విష్ణుప్రియ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఎలిమినేషన్ గురించి నేను ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి మనం జస్ట్ అనాలిసిస్ చేసుకొని, సో లీస్ట్లో ఎవరు ఉన్నారు డేంజర్ జోన్లో, సో వీళ్ళకున్న వాళ్ళకి ప్లసెస్ అయితే ఏముంది మైనస్ అయితే ఏముంది అని చెప్పేసి వాటిని మనము అన్నిటిని కన్సిడరేషన్ తీసుకొని ఒక వీడియో చేసినాము. సో ఎండ్ ఆఫ్ ది వీడియో మొత్తం ఆ టాపిక్ వచ్చేసరికి ఆదిత్య ఓంకి అయితే చాలా ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి అని మనం వీడియో పెట్టేసినాం. కాకపోతే ఇప్పుడు మనకు తెలిసిన షాకింగ్ అప్డేట్ ఏంటంటే, మనం ఎవరైతే పోరు అని చెప్పేసి అనుకున్నామో ఆ టాప్ ఫోర్లో ఆ లీస్ట్ ఫోర్లో డేంజర్ జోన్లో ఉన్న పర్సన్స్లలో సో మెజారిటీ సేవ్ అవుతాడు ఖచ్చితంగా అయితే మనకి ఈ పర్సన్ మనకు ఎలిమినేట్ అవుతారని అనుకున్నాం. కాకపోతే అలా కాకుండా సో అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అయితే ఎలిమినేట్ అయినట్టు మనకు తెలుస్తుందన్నమాట. అసలు నిజంగా అసలు షాక్ అనంటే షాక్ అంటే షాక్ అనమాట. సో చూడండి, ఇంకా చాలా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో బట్ ఇక్కడ అప్డేట్ ఏంటంటే, సో ఈ నామినేషన్స్ ప్రాసెస్ అనేది చెప్పిన కదా, సో సాటర్డే షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, సండే షూట్ రన్ అవుతుంది, అలానే అది కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఫైనల్గా అయితే ఏంటంటే ఇందులో వచ్చేసి సో అన్ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయ్యింది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఆ పర్సన్ ఎవరో కాదు, శేఖర్ భాషా మగజాతి ఆనుమత్యం అనుకుంటున్న పర్సన్. సో సెకండ్ వీక్ ఈ నామినేషన్ నుంచి వచ్చినోడు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి కూడా బయటికి వెళ్ళినట్టు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇదైతే నాకు నిజంగా నేను ఇంకా టైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే సో వీళ్ళతో కంపేర్ చేస్తే హౌస్లో ఫన్ అనేది జనరేట్ అవుతుంది కదా, సో అలాంటి కంటెస్టెంట్ ఎందుకు బయటకు పంపిస్తారని నేనైతే అనుకున్నా. కాకపోతే మరి వీళ్ళు ఏ థియరీతోటి ఇప్పుడు శేఖర్ భాషను బయటికి పంపిస్తున్నారు అయితే అర్థం కావట్లేదు. సో నాకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీతోటి. మనకు 1-2 సీజన్ కొన్ని చెప్తా. సో ఒక 4 మెంబర్స్ అయితే బయటకు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఎవరు? సో హరితేజ, అలానే నెక్స్ట్ లాస్ట్ సీజన్లో వచ్చేసి ఈమె మనకు బాగా చిరాకు తెప్పించింది, ఇంకా ఈమె పేరు ఒక్కోసారి గుర్తే ఉండదు. నెక్స్ట్ ఎవరు? శోభ, యా శోభ, తర్వాతకి రోహిణి, అలానే ముక్కా వినాష్. సో ఇలా కంటెస్టెంట్స్ కూడా వీళ్ళు కూడా హౌస్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఈలోపే మనకు మళ్ళీ ఇంకో అప్డేట్ ఏంటంటే శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయిందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో నాకు తెలిసి అయితే ఈ ఎలిమినేషన్ అయితే నాకైతే ఫేర్ అయితే అనిపించేటలేదు. నా వరకు తెలిసి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనుకుంటా. మరి ఎందుకు మిగతా కంటెస్టెంట్స్ని సేవ్ చేసి సో ఇక్కడ ఇంత జావియల్గా మనకు పార్టిసిపేషన్ కూడా బాగానే ఉంది, అలానే సో ఫన్ కూడా జనరేట్ అవుతుంది మనోడితోటి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ శేఖర్ భాషను ఎలిమినేట్ చేసుకొని బిగ్ బాస్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఒక విషయం చెప్పాలంటే చిన్నపాటి నాకైతే ట్విస్ట్ అవుతుంది. బట్ ఈ విషయంలో మిగతా కాన్సెప్ట్ సో రెగ్యులర్ ఎపిసోడ్స్ గురించి ట్విస్ట్లు టర్న్స్ అని చెప్పారు. బట్ ఇలాంటి ఎలిమినేషన్లో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చేసి మనల్ని షాక్ చేస్తే అది వాళ్ళకే ఎఫెక్ట్ కానీ మనకైతే పెద్ద ఫరకేం పడదు. కాకపోతే ఇది రియల్గా అయితే మనకు ట్విస్టే. సో ఇదైతే నిజంగా నా ఒపీనియన్ ప్రకారం అయితే అన్ఫేర్ ఎలిమినేషన్. సో మరి మీ ఒపీనియన్ ఏంటనే కింద కామెంట్ చేయండి. అలానే సో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండే అని మీరు అనుకున్నారో ముందు సో ఆ పర్సన్ పేరు, అలానే ఈ ఎలిమినేషన్ మీకు ఫేరా అన్ఫేరా అని కింద కామెంట్స్ ప్రయత్నం చేయండి. అలానే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.